నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు, మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమో శివాయ, ఓం నమో వెంకటేశాయ. సక్సెస్ కోసం పరితపిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు. సక్సెస్ కోసం మనం పరిగెట్టాలా, సక్సెస్ మన వెంట పరిగెట్టాలా, మీరేం చెప్తారండి? ఓం నమో శివాయ, ఓం నమో వెంకటేశాయ. సక్సెస్, సక్సెస్ గురించి మాట్లాడదాం. మీరు ఒక మంచి ప్రశ్న అడిగారు. మనము సక్సెస్ కోసం పరిగెట్టాలా, పరిగెట్టాలా, సక్సెసే మన వెనకాల పరిగెట్టాలా, సక్సెసే మన వెనకాల పరిగెట్టాలా? మంచి క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్ ఇది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మనం సరైన దారిలో వెళ్తే డెఫినెట్లీ సక్సెసే మన వెంట పరిగెడుతుంది. మనం తప్పు దారిలో వెళ్తే మనం సక్సెస్ కోసం పరిగెత్తాల్సి వస్తుంది. ట్రూ కదా? ఇప్పుడు సక్సెస్ గురించి మాట్లాడదామంటే, కృష్ణుడు ఒకసారి రెస్ట్ తీసుకుంటున్నారు. దుర్యోధనుడు, అర్జునుడు వచ్చారు. ఏం కావాలి అని అడుగుతారు. నాకు మొత్తం మీ ఆర్మీ ఇచ్చేయండి, మీ వెపన్స్ ఇచ్చేయండి, దుర్యోధనుడు మొత్తం అంతా ఇచ్చేయండి, నాకు ఏమొద్దు, మీరు నా సైడ్ నుంచోండి అని అర్జునుడు అన్నాడు. అంటే గైడ్ చేసేవాడు కావాలి, మనం చూసాం. సో మనకు జీవితంలో గైడ్ చేసేవాడు కావాలి సక్సెస్ అవ్వాలంటే. ఓకే, ఇక్కడ కృష్ణుడు గైడ్ చేస్తున్నాడు. యుద్ధం స్టార్ట్ అయింది. రథం మీద రథసారథి కృష్ణుడు, వెనకల బాణాలు వేసేది అర్జునుడు. అర్జునుడు ఎవరి మీద వేయాలి బాణాలు, ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలి, గైడ్ చేసింది కృష్ణుడు మాత్రమే. సో మన జీవితంలో మనకి ఎప్పుడైనా ఎంత చదువుకున్నామో, ఎంత డబ్బుందో కాదు. చాలామందిని చూసా విపరీతంగా చదువుకుంటారు, సక్సెస్ ఉండదు. చాలామందిని చూశాను నేను. కొంతమందికి చదువు లేకపోయినారు, విపరీతమైన సక్సెస్ అయిపోయి డబ్బులు వచ్చేస్తాయి. ఎందుకంటే సరైన గైడెన్స్ ఉంటుంది, గురువు ఉంటాడు. గురుగ్రహం గైడెన్స్ మనకు జీవితంలో ఏం చేయాలి చెప్పాలి, 10 మంది హెల్ప్ చేసి మనం ముందుకు తీసుకెళ్ళాలి. నేనే సర్వసం అనుకుంటే ఏం మిగలదు, చేతిలో చిప్పు వచ్చి పడుతుంది. నాదే ఇదంతా అనుకుంటే ఇంకా చేతిలో చిప్పనే వస్తుంది, సక్సెస్ రాదు. సక్సెస్ రాదు. నేను ఉన్నాను ఇవాళ ఈ స్థాయిలో అంటే, ఎవరైనా ఒక స్థాయిలో ఉన్నారంటే, స్కూల్లో ఎంతో మంది టీచర్స్ ట్రైన్ చేశారు, అందరి సహకారంతోనే నడుస్తుంది జీవితం అనేది. కరెక్ట్, అందరి సహకారం, అందరంటే టీచర్స్, ఫ్రెండ్స్, అంకుల్స్, ఫ్యామిలీ మెంబర్స్, పెద్దనాన్న, చిన్నాన్న, పిన్ని, ఒక రోడ్డు మీద పోలీస్, చీఫ్ మినిస్టర్స్, మిలిటరీ, వీళ్ళందరి సహకారం ఉంటేనే మనందరం ఇవాళ ముందుకెళ్ళగలుగుతున్నాం. వీళ్ళెవ్వరు లేకపోతే మనం ఏమీ కాదు. ఇది నేను కాదు, నరేంద్ర మోడీ గారు కూడా అన్నారు, మీరు లేకపోతే నేను ఏది కాదు, ఏమి అవలేను అని. అతను విపరీతం టాలెంట్ ఉంది, కానీ ఇంత గొప్ప మాట అన్నారు. సో ప్రతి మనిషి ఎంత కష్టపడినా గైడ్ చేసే ఒక అదృష్టం, ఒక మనిషి ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఒక పవర్ అనేది ఉండాలి. ఇప్పుడు మనం చూస్తే మహాభారతంలో అర్జునుడు ఉన్నాడు, ఓకే, బాణాలు వేస్తున్నాడు. రథసారథి కృష్ణుడు ఉన్నాడు, కానీ పైన రథం మీద హనుమంతుడి జెండా ఉంది. జెండా అది గుర్తుపెట్టుకున్నారా? అదొక పవర్. కాబట్టి ఒక గైడెన్స్ ఉన్న ఒక సుప్రీం పవర్ అనేది మనిషికి ఉండాలి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, జీవితంలో అప్పుడప్పుడు గైడెన్స్ దొరకదు, గురువు రాడు, చీకటి ఉంటుంది. కానీ ధైర్యంతో అడుగు అడుగు తర్వాత అడుగు మీద అడుగు వేస్తూ ఉండాలి కదా. పవన్ కళ్యాణ్ కూడా చెప్తాడు, ధైర్యమే మనకు దిక్కు, చీకట్లో అడుగు మధ్య అడుగు వేసుకుంటూ పోవాలి. తెలియదు కదా, జీవితంలో చాలాసార్లు జరుగుతుంది అది. ఎవ్వరుండరు, అందరూ వదిలేసి వెళ్ళిపోతారు, అర్థం కాదు ఆ సిచ్యువేషన్లో. ఒక పవర్, ఒక ధైర్యం, అదే ఆంజనేయ స్వామి. రైట్,
ఎట్లా మరి సక్సెస్ రావాలి అని అంటే ఏం చేయాలి? చేసే ఏ పనిలోనైనా, ఏ పనిలోనైనా సక్సెస్ రావాలంటే రెమెడీ ఏంటంటే ఆంజనేయ స్వామి జెండా మనము బాల్కనీలో పెట్టుకోవాలి, మన ఇంటి పైన పెట్టుకోవాలి. మన ఇల్లు ఉండేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇల్లు పైన ఫిఫ్త్ ఫ్లోర్, లేకపోతే మీ ఇల్లు బయట ఆంజనేయ స్వామి జెండా పెట్టుకోవాలి. ఎక్కడికైనా వెళ్తున్నాము, ఏదైనా ఒక మీటింగ్ ఉంది, క్లయింట్ మీటింగ్ ఉంది, ఫోన్లో ఆ రోజు వాల్పేపర్ హనుమంతుడు ఆ జెండా అది పెట్టేయండి. జెండా ఇస్ ఏ సైన్ ఆఫ్ సక్సెస్. దాని మీద హనుమంతుడు అంటే అద్భుతం. జెండాపై కపిరాజు, జెండాపై కపిరాజు. ఎందుకన్నారంటే జెండా అంటే కేతువు, ఆంజనేయ స్వామి అంటే మార్స్. మార్స్ కేతువు కలిగితే సూపర్ సక్సెస్, దాన్ని ఎవడు ఆపలేడు, ఇంపాసిబుల్. ఏ గ్రహం కూడా తట్టుకోలేరు ఆ పవర్ని. మార్స్ కేతువు కలిస్తే ఫినిష్, ఇంకా హీఈస్ అన్బీటబుల్, అన్డిస్ట్రక్టబుల్. రాహువుని కూడా ఎదుర్కోగలుగుతారు, నిజం. 100% కృష్ణుడు సపోర్ట్ కూడా ఉంటుంది. మార్స్ కేతువు ఎక్కడైతే ఉంటారో దట్ పర్సన్ ఈజ్ అన్డిస్ట్రక్టబుల్. మార్స్ రాహు ఉంటే వాళ్ళకి వాళ్ళు సర్వనాశనం చేసుకుంటారు చాలా మంది. సూపర్ సక్సెస్. మార్స్ రాహు ఉంటే వాళ్ళకి వాళ్ళు సర్వనాశనం చేసుకోవచ్చు, లేకపోతే వేరే వాళ్ళని సర్వనాశనం చేసుకో. మార్స్ కేతువు మాత్రం అద్భుతం, ఒక రేంజ్ లో రానిచ్చేస్తారు. మీరు చూడండి, బాగా కోపం ఉంటుంది, విపరీతంగా నోటికి ఏదో వచ్చి మాట్లాడతారు, మార్స్ రాహునే ఉంటారు. అదే మార్స్ కేతు అర్జునుడి లాగా సూపర్ సక్సెస్. అయితే ఇది ఎలా అండి, జెండా జనరల్ గా తెచ్చేసి పెట్టేసుకోవడమా, లేకపోతే ఏదైనా గుళ్ళో పెట్టించి తీసుకొచ్చుకోవటమా, ఎట్లా? మీరు ఎలా అయినా చేయొచ్చు. ఇప్పుడు ఒక గుడిలో పెట్టి తీసుకురావచ్చు, లేకపోతే మీరు పెట్టి పూజించారు. ఇప్పుడు కారు, కొత్త కారు కొన్నారండి, గుడికి వెళ్ళి పూజ చేయించారు కొంతమంది. కొంతమంది ఇంటి దగ్గరే శ్రీరామ అని చెప్పేసి రెండు నిమ్మకాయలు మీద ఎక్కించేస్తారు. మన నమ్మకం, మన ధైర్యం. సేమ్ జెండా కూడా మీరు గుడిలో నుంచి తీసుకురావచ్చు, లేదంటే మీ ఇంట్లో పెడితే. మీరు ఆంజనేయ స్వామి భక్తుడైతే ఇంకా మీకు ఎవరు అవసరం లేదు. సో మెయిన్ ఏంటంటే ఆంజనేయ స్వామి జెండా ప్రతి ఇంట్లో, ప్రతి బాల్కనీలో, ప్లస్ ప్రతి బిల్డింగ్ పైన కంపల్సరీ ఉండాలి. ఒక 5 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంది, టెర్రస్ పైన కంపల్సరీ ఆ ఆంజనేయ స్వామి జెండా ఉండాలి. 30 అపార్ట్మెంట్లు ఉండాలి, ప్రతి అపార్ట్మెంట్లో ఆ బాల్కనీలో జెండా ఉండాలి. ఇంటికి సక్సెస్ వస్తుంది, ఆ బిల్డింగ్కి సక్సెస్ వస్తుంది, ఆ ఏరియాకి సక్సెస్ వస్తుంది. ప్లస్ ఏదైనా క్లయింట్ మీటింగ్ ఉంది, ఇప్పుడు ఇక్కడ నుంచి గచ్చిబౌలి నోవటల్లో క్లయింట్ మీటింగ్ ఉంది, ఇక్కడ నుంచే మనం ఒక చిన్న బొమ్మ కారులో హనుమంతుడు బొమ్మ పెట్టేసి, ఫోన్లో కూడా హనుమంతుడు వాల్పేపర్ పెట్టేసి, శ్రీ ఆంజనేయం ప్రశ్నాంజనేయం, శ్రీ ఆంజనేయం శ్రీరామ జయం అని చెప్పుకుంటూ వెళ్తే 100% కంపల్సరీ సక్సెస్ వస్తుంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రెమెడీస్ ఫర్ సక్సెస్ వెన్ యూఆర్ గోయింగ్ టు ఫేస్ సంథింగ్. అదే ఎలా దీన్ని డీల్ చేయాలో తెలియదు అనుకునే వాళ్ళకి ఈ జెండా చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.